ഹലോ ഗായ്സ്, ഹലോ എന്ന് പറഞ്ഞു നാ പേര് സാരി തേജ്. ആ ചിട്ടിക്കലേ ചണ്ടി. ഈ വീഡിയോ പർട്ടിക്കുലർഗാ മനം 10,000 ബഡ്ജറ്റ്ലോ ഒക മഞ്ചി ഫോൺ കൊനുക്കോവാലി അനുക്കുണ്ടേ എവരൈനാ സരേ నేను ఒక మంచి ఫోన్ రికమెండ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే చాలా ఫోన్స్ అనేవి చూసి రీసెర్చ్ చేసి ఒక ఫోన్ తీసుకోవడం జరిగింది రీసెంట్గానే. సో దాని గురించి మీకు వీడియోలో చెప్తున్నాను, ఎందుకు అది కొనుక్కోవాలి, ఎందుకు అది బెటర్ ఆ రేంజ్లో అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ ఫోన్ ఏంటంటే Redmi 9 Power. సో ఇది ఎందుకు నేను 10,000 బడ్జెట్లో బెటర్ అని చెప్తున్నాను మీకు వీడియో చివరిదాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా, కంగారు పడి అలాగే లాస్ట్కి వెళ్ళిపోకుండా స్టార్టింగే వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమవుద్ది. సో ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే ఈ ఫోన్ 10,000 లోపు ఎందుకు బెస్ట్ అని నేను చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నచ్చిన పాయింట్ ఏంటంటే దీనిలో డిస్ప్లే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుందన్నమాట. ఇందులో మీకు 10,000 లోపు ఏ ఫోన్ చూసుకున్నా సరే, అంటే నేను చూసిన వాటిల్లో హెచ్డి డిస్ప్లేలే తప్ప ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లేదు. సో ఆఫ్ కోర్స్ మీకు ఎవరు తెలియపోతే ఫుల్ హెచ్డి డిస్ప్లే అంటే మనకి ఏదైనా యూట్యూబ్ వీడియో ఏమైనా చూస్తే 1080p క్వాలిటీలో పెట్టుకుని చూసుకోవచ్చు ఈ ఫోన్ని. మిగతా ఫోన్స్ హెచ్డి డిస్ప్లే కాబట్టి అవి 720p క్వాలిటీ వరకే సపోర్ట్ చేస్తాయి ఏ వీడియోనైనా. సో మీకు ఏదైనా సినిమాలు చూడడానికి కానీ వాటిలో కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది, ఇది మీకు బాగుంటుంది అనమాట. సో అది నాకు నచ్చిన విషయం, మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు స్టీరియో స్పీకర్ చేసిన తర్వాత చెప్తాను మీకు హెడ్ ఫోన్ జాక్. ఇది మీకు ఒకటి ఐఆర్ బ్లాస్టర్, ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. సో 10,000 రూపాయల్లో ఉన్న బడ్జెట్లో ఉన్న ఫోన్స్ అన్నిటికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇవ్వట్లేదు, అదొకటి నేను బాగా గమనించింది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ ప్రాసెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వడం తీస్తారనమాట. సో అది లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏమన్నా కాల్స్ మాట్లాడినప్పుడు మీకు డిస్టర్బెన్స్ అంతా క్యాచ్ అయిపోయి అవతల వాళ్ళకి బాగా గోల్గా వినిపిస్తుంది అనమాట కాల్స్ మాట్లాడినప్పుడు. సో ఇందులో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు కాబట్టి మీ కాల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం, దీనిలో స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు చూసారు కదా, పైన ఒక 2 గ్రిల్స్ ఉన్నాయి స్పీకర్స్కి, అండ్ కింద ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది. సో మీకు సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగుంది, నేను తర్వాత మీకు వినిపిస్తాను ఏదైనా సాంగ్ పెట్టి. స్టీరో స్పీకర్స్ ఇచ్చారు, అంత మాత్రమే కాదు దీనిలో మీకు హైయెస్ట్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. సో ఆడియో క్వాలిటీ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత బాగుంటుందో, చాలా క్రిస్పీగా క్లియర్గా ఉంది ఆడియో అయితే. ఇటువంటి డిస్టర్బెన్స్ కానీ హై బేస్ వచ్చి బాగా గోలగోలగా ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. సో ఇందులో వీటితో పాటు ఇంకొక మంచి విషయం ఏంటంటే నాకు నచ్చి నేను కన్సిడర్ చేసిన విషయం ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లో. సో మనకి 10,000 బడ్జెట్లో నేను అబ్జర్వ్ చేసిన వాటిలో మ్యాక్సిమం ట్రిపుల్ కెమెరా లేదా డ్యువల్ కెమెరా తప్ప క్వాడ్ కెమెరా ఉన్న ఫోన్స్ అయితే ఏవీ లేవు. బట్ ఇందులో మనకి క్వాడ్ కెమెరాస్ ఇస్తున్నారు, అదే కాకుండా మనకి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది, పిక్చర్స్ అవి చాలా క్లారిటీతో వస్తున్నాయి. సో మన కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మనకి 48 MP ప్రైమరీ సెన్సర్ వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. సో మీకు పోర్ట్రేట్ షాట్స్ కానీ లేదా నార్మల్ కండిషన్స్ తీసిన ఫోటో కానీ చాలా బాగుంటుంది. మ్యాక్రో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు, ఎందుకంటే 2 MP మ్యాక్రో కాబట్టి మీకు పెద్ద క్వాలిటీ తింది మ్యాక్రో ఇమేజెస్ అయితే. సో ఓవరాల్గా మనకి కెమెరా డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇక్కడ మీకు వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది కదా, సో ఈ నాచ్లో మనకి 8 MP కెమెరా ఇచ్చారు. సెల్ఫీ షాట్స్ కూడా చాలా బాగున్నాయి, నేను మీకు వీలైతే కెమెరా శాంపిల్స్ చూపిస్తాను, నాకు తీయడానికి అయితే వీలవలేదు. సో వీడియో అప్లోడ్ చేసేలోపు మీకు కెమెరా శాంపిల్స్ వీలైతే చూపిస్తాను. సో ఇది కాదు నాకు నచ్చిన విషయం అయితే. ఇంకొకటి ఏంటంటే టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. ఇంకొకటి మనకి బ్యాటరీ విషయం చూసుకుంటే బ్యాటరీ హ్యూజ్ బ్యాటరీ అని చెప్పచ్చు, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో మీకు చూపిస్తాను చూడండి, బ్యాటరీ నేను ఛార్జ్ చేసి ఆల్మోస్ట్ 2 డేస్ అవుతుంది. సో ఇది చూసారు కదా 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, అండ్ ఇంకా ఛార్జింగ్ చూసుకుంటే 46% ఛార్జింగ్ ఉంది, 48 hours అయింది. అఫ్కోర్స్ 1 మినిట్ కలిపితే 49 hours అయింది ఛార్జింగ్ పెట్టి, అప్పటి నుంచి యాక్టివ్గా ఉంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే ఎక్కువ యూజ్ చేయలేదు.
సో ఇక్కడ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే మీకు 1 hour 50 minutes వరకు వచ్చింది. సో కంటిన్యూస్ యూస్ అది. సో మనకి ఐడియల్ టైం ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాటరీ మీరు ఒకవేళ ఫోన్ ఎక్కువ యూజ్ చేయననుకుంటే మీకు ఆల్మోస్ట్ 3 days వరకు ల్యాగ్ అవుతుంది ఫోన్ ఈజీగా. సో నా కండిషన్ ఎలా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. బ్యాటరీ విషయంలో అయితే ఎటువంటి భయపడక్కర్లేదు. 6000 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఎంత దజ్జగా యూజ్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడినా, హెవీ యూజ్ చేసుకున్నా లేదా లైట్ యూసేజ్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. అలాగే కాదు, మనకి పెద్ద బ్యాటరీ ఇవ్వగానే సరిపోదు కదా, దాన్ని ఛార్జ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది గ్యారంటీగా ఇవ్వాలి. సో అది కూడా నేను కొన్నింటిలో అబ్జర్వ్ చేయలేదు. దీనిలో మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ మనకి 65 watt 30 watt కంపేర్ చేసుకుంటే తక్కువే, బట్ అన్లెస్ మనకి మిగతా బ్రాండ్స్ ఇవ్వట్లేదు కాబట్టి 18 watt అనేది ఏమీ లేకపోవడం కంటే కొంచెం బెటరే. అండ్ వీళ్ళు బాక్స్లో ఇచ్చే ఛార్జింగ్ అడాప్టర్ మనకి 22.5 watts వరకు సపోర్ట్ చేస్తుంది, బట్ ఫోన్ మనకి 18 watt వరకు సపోర్ట్ చేస్తుంది. సో నేను వాళ్ళు ఇచ్చిన ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే నాకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2.5 hours to 3 hours మధ్యలో అయితే టైం పట్టింది. సో ఛార్జింగ్ టైం అయితే బాగా ఎక్కువ తీసుకుంటుంది, బట్ ఒకసారి ఛార్జ్ పెట్టాక మీకు కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 1.5 to 2 days అయితే యూస్ చేయచ్చు, అంత హెవీగా యూస్ చేసింది. 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో గాయస్, మనం అనుకున్నట్టుగానే ఇందులో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో మీకు అమెజాన్ ప్రైమ్లో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు HDR కనబడుతుంది కదా. సో మీరు 1080p కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. HDR సపోర్ట్ అయితే లేదు ఈ స్క్రీన్కి. మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా లౌడ్గానే ఉంది. అండ్ గాయస్, ఇంకా ఇందులో మనకి పాజిటివ్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇది 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, పీజేకే 2G అని ఉంది కదా, ఈ 2.4 GHz ఇది 5 GHz బ్యాండ్ అనమాట. సో మీకు 2 bands సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 5G అని చూడొచ్చు మీరు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో కంపారిటివ్గా ఈ లెవెల్లో ఉన్న మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది నా ఒపీనియన్లో అయితే. అండ్ దీని హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. నాకు ఇంతవరకు కొని ఒక 1 week అవుతుంది, ఇంతవరకు నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ స్టట్టర్స్ కానీ ఏమీ లేవు. సో ప్రాసెసర్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోన్ని. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మనకి బాక్స్లో కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనకి వర్స్ట్ క్వాలిటీ అని చెప్పలేం కానీ 10,000 budget ఫోన్ అయినా కానీ దీని క్వాలిటీ చాలా బాగుంది. సో చూడొచ్చు మీకు H2H ప్రొడక్షన్ బాగా ఇచ్చారు దీంతో. సో కెమెరా బంప్ కూడా ఇది బాగానే సర్వైవ్ అవ్వగలదు. అండ్ మీకు ఇక్కడ కూడా బాగానే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు బాక్స్లో ఫోన్కు ఆల్రెడీ స్క్రీన్ గార్డ్ అయితే అప్లై చేసే వస్తుంది అనమాట. సో నేను ఈ టెంపర్ గ్లాస్ అయితే బయట వేయించాను, ఇది కాదు, ఒక స్టిక్కర్ అయితే వేసి వస్తుంది స్క్రీన్ గార్డ్. ఇది ఒక పాజిటివ్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఇన్ని మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో ఏ వస్తువుకైనా ఏ విషయానికైనా మంచి ఎలా ఉంటుందో నెగిటివ్ పాయింట్స్ కూడా అలాగే ఉంటాయి. సో దీనిలో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు కనిపించాయి. అవేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పినట్టుగానే 12.8.0 అప్డేట్ రాగానే మనకి హోమ్ స్క్రీన్ బగ్ అయితే వచ్చిందనమాట. దానిలో అది ప్రెస్ చేసినంతసేపు పోలేదు, అది ఉన్నంతసేపు కూడా మనకి ఫోన్ అది చాలాసేపు ల్యాగ్ అయింది. బట్ అది ఎలా ఎలా అనుకుంటుంటే దాని తర్వాత మనకి ఇవాళ మార్నింగ్ అయితే మనకి సిస్టమ్ లాంచర్ అప్డేట్ అయితే వచ్చింది, దానిలో సాల్వ్ అయిందనమాట. లాంచర్ అప్డేట్ చేశాక అది బగ్ కూడా అయిపోయింది. మనకి ఫోన్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు. అండ్ దాంతోపాటే మనకి కంట్రోల్ సెంటర్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి స్వైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి నచ్చని విషయం ఏంటంటే, మేబీ కొంతమంది నచ్చచ్చు, నాకైతే నచ్చలేదు, గూగుల్ డైల్ వేస్తున్నారు మనకి ఇందులో. అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్ ఈ రెండు వేస్తున్నారు. సో నాకైతే ఇది నచ్చలేదు, ఎందుకంటే మనకి మియూవై డైలర్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి గూగుల్ డైలర్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి కామెడీది ఏంటంటే మనకి ఆడియో రికార్డ్ చేస్తే, సారీ, కాల్ రికార్డ్ చేస్తుంటే మనతో పాటు అవతల వాళ్ళకి కూడా కాల్ రికార్డ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అది గూగుల్ వాళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళకి కొన్ని కంట్రీస్లో అది అవతల వాళ్ళు తెలియకుండా కాల్ రికార్డ్ చేయడం ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు అయితే ఇలా ప్రొవైడ్ చేస్తారు ఈ ఫీచర్ అయితే. సో అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనల్గా నచ్చలేదు, ఎందుకంటే ఏదైనా కాల్ రికార్డ్ చేసుకుంటున్నామంటే డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి రికార్డ్ చేసుకోవడానికి. అవతల వాళ్ళకి తెలియడం అనేది కొంతమంది నచ్చకపోవచ్చు, వాటిలో నేను ఒకండి. సో నాకైతే పర్సనల్గా గూగుల్ డైలర్, గూగుల్ మెసేజింగ్ యాప్ కూడా నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్ప్లే మనకి 1080p డిస్ప్లే అయినప్పటికీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది గ్రే కలర్ టింట్ ఒకటి వస్తుంది. టింట్ అని చెప్పలేము, డిఫెక్ట్ కూడా కదా యాక్చువల్గా. మనకి 10,000 segmentలో
ఫోన్ కాబట్టి మనకి డిస్ప్లే ఎలాగే ఉంటుంది మనం అడ్జస్ట్ అవ్వాలని చేయలేము. సో మనకి సిమిలర్గా నోట్ 9 ప్రో మ్యాక్స్ అండ్ రెడ్మీ K20 ప్రో మొబైల్స్ కూడా ఉన్నాయి కదా. నోట్ K20 ప్రో కంపేర్ చేయడం లేండి, అది యామోలెడ్ డిస్ప్లే. సో వీటికి చూడండి ఎలా ఉందో, నోట్ 9 ప్రో మ్యాక్స్ కూడా ఎలాగే ఉంటుంది. మనకి బ్లర్ అయ్యి కనిపిస్తుంది హోమ్ స్క్రీన్లో, వాల్పేపర్ మనకి బ్లర్ అవుతుంది. బట్ దీనికి మనకి గ్రే షేడ్ వచ్చేస్తుంది ఇక్కడ చూసినట్టయితే. ఇదొకటి నేను నోటీస్ చేసిన డిఫెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్. మనకి 10,000 లోపు వచ్చే ఫోన్స్ అన్నిటికీ కూడా డిస్ప్లే 400 నుంచి 500 నిట్స్ వరకు ఉంటాయి, అట్లీస్ట్ 450 నిట్స్ వరకు బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. బట్ దీనికి మాత్రం 400 నిట్సే ఉంది. సో మీకు ఇండోర్లో పర్లేదు కానీ అవుట్ సైడ్ మీకు ఎండలోకి వెళ్తే మాత్రం డిస్ప్లే కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో కొంచెం బ్రైట్ కనబడచ్చు కానీ రియల్ వరల్డ్లో కొంచెం ఎండలోకి వెళ్తే డిస్ప్లే కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కానీ మంచి డిస్ప్లే, చాలా బాగుంది. ఇండోర్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కొంచెం బయట మీకు ఇబ్బంది పడవచ్చు. సో ఇది గైస్ నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్. నేను 10,000 లోపు ఈ ఫోన్ కొనమని రికమెండ్ చేయడానికి గల రీజన్స్ అయితే ఇవే. అండ్ నాకైతే మరి ఇంకా 10,000 లోపు మంచి ఫోన్స్ అయితే ఇంకా కనబడలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, ఎవరికైనా రికమెండ్ చేస్తాను. మీరు చెప్తే వేరే ఎవరైనా సరే కొనుక్కుంటారు, చాలా మంచి విషయం అది. సో వీడియో ఇంతవరకు చూస్తే కనుక మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎవరు వీడియో లైక్ చేయట్లేదు, అలాగే చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము ఎంతో శ్రమించి మీకోసమే. మేము ఎందుకంటే మిగతా ఛానల్స్లో పనికి మాలిన వీడియోస్ కూడా ఏం పెట్టాము, జనాలకి యూజ్ అవుతాయి, వాళ్ళకి విషయం తెలియజేయాలనుకున్న వీడియోస్ మాత్రమే చేస్తాము. సో మీరు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.